వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నీకు ఎన్ని పనులున్నా, ఎంత పరధ్యానంలో ఉన్నా, అందరికీ దిక్కు నీవే అంటూ దివ్య శృంగార నాయకల మనోభావాలను వెల్లడిస్తూ అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన మనకందించారు. పుత్తడి బొమ్మలాంటి నాయక మాటలు ఆలకించు, మరో సౌందర్య రాశి చిరునవ్వులు చిందిస్తోంది, కాస్త చూడవయ్యా. ఈ విధంగా సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కళావతి, గానం చేస్తున్న వారు ప్రణతి. చిమ్ము చూపులాడి
గారు, బాలికగా ఈ వేదికకు మీకు ప్రవేశించిన ప్రణతిని ఒక తరుణిగా సంగీతపరంగా మీరు తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎందుకంటే కళావతి అనేది ఒక మెచ్యూర్ రాగం, అది చిన్నపిల్లలు పాడే విధానం కాదు అది. సో చక్కటి ఈ శృంగార సంకీర్తన దేవరాయ అన్నప్పుడు పైకెళ్ళి మళ్ళీ క్యాచ్ చేసి శృతిలో కంట్రోల్డ్గా పాడే విధానం కూడా చాలా పరిణతి సాధించింది. మీరు కూడా చక్కగా పాడించారు అమ్మాయితో, ఇద్దరు కూడా అభినందనలు అండి. బాగా పాడావమ్మ. శ్రీ అప్పతిని దేవరాయ, సింగారరాయ, జానరాయ, శ్రీవేంకటరాయ అని నాలుగు విధాలుగా సంబోధనలు ఇందులో ఉన్నాయి. ఇక్కడితో ఆగకుండా ఇంకొక మూడు సంబోధనలు ఉన్నాయి. కోడెకాడ, నెరత నీడ, వేడుక కాడా అని భగవంతుడిని ఎంత ఆత్మీయుడిగానో మన మనస్సు భావనలు చేస్తే, సాటివాడిగా భావనలు కలిగితేనే కోడెకాడా అన్న పిలుపు మనలో ప్రతిధ్వనిస్తుంది. స్వామి సందర్శనార్థం వచ్చినటువంటి ఒక యువతి, మనమే ఆయన ముందు నిల్చున్నాం. ఇక్కడ భక్తిరసం ప్రవేశిస్తుంది, ఇంకా శృంగారం లేదు. ఆయన ముందర ఉన్న మనం, ఆయన నన్నే చూడాలి అంటే నాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతను నన్ను నేను ప్రదర్శింపజేసుకుంటే కానీ ఆయన ఎన్నో పనులుంటాయి. అన్ని పనులు పక్కన పెట్టి ఆయన నన్నే చూడాలి కనుక తనలో ఉండే గొప్పతనాన్ని తాను చెబుతూ, గుత్తపు గుబ్బలాటి నీ దర్శనం కోసం వచ్చి ఉన్నది, పుత్తడి బొమ్మ వంటిది కూడా వచ్చి ఉన్నది,
చంద్రకళ వంటి పడది వచ్చున్నది, చేతలాడి వచ్చి ఉన్నది, విడమి ఇయ్యవయ్యా తండ్రి అని అడగడంలో విడము అంటే తాంబూలం, పరమాద్భుతమైనటువంటి స్నేహభావానికి పరాకాష్ట తాంబూలం ఇవ్వడం అంటుంది సంప్రదాయం. ఇక్కడ మనం ఈ కీర్తనను ఆధ్యాత్మిక భావనలో దర్శింపజేసుకుంటే స్వామి దర్శనం కంటే మించి మనకు పరమావధి మరొకటి లేదు అన్నటువంటి అంతరార్థం ఈ కీర్తనలో దాగి ఉంది. అద్భుతంగా గానం చేసిన మీకు, స్వరకప్ప చేసినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. వాసురావు గారు, శుభమస్తు. మానవుడి తనువు, మనసు, ఇంద్రియాలతో, మోహావేశాలతో కలిసి పక్కదారిలో ప్రయాణిస్తున్నప్పుడు విఘ్నత లోపిస్తుంది, వివేకం నశిస్తుంది. ఆ సమస్య నుంచి గట్టెక్కాలంటే తిరుమల దేవుణ్ణి ధ్యానించటమే తరుణోపాయం అని తాళపాక అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో విశదీకరించారు. కర్తవ్యాన్ని ప్రబోధించిన ఈ సంకీర్తనను కీరవాణి రాగఛాయల్లో చేసినటువంటి స్వరకర్త శ్రీ రామాచారి, గానం చేస్తున్న వారు జయరాం. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే అరలించి తగదు నీ కనువారు వేరే. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే అరలించి తగదు నీ కనువారు వేరే. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే చిత్తమింద్రియములచే చిక్కి కడుమదమెత్తిన వర్తననిక వేరే. చిత్తమింద్రియములచే చిక్కి కడుమదమెత్తిన వర్తననిక వేరే. హత్తిన మనసు మోహాదులతో గూడి, హత్తిన మనసు మోహాదు తత్తరించిన మాన్ పదగువారు వేరే. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే అదలించి తగదు నీ కనువారు వేరే. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే జీవుడిన్నిటికి తాజిక్కి పోయిన త్రోవ పోవజొచ్చిన బుద్ధి పొలమేది. జీవుడిన్నిటికి తాజిక్కి పోయిన త్రోవ పోవజొచ్చిన బుద్ధి పొలమేది. శ్రీ వెంకటేశు చింతాపరదగాని, శ్రీ వెంకటేశు చింతాపరదగాని, కావగనాత్మకు గతి తానిది. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే అరలించి తగదు నీ కనువారు వేరే. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే రామాచార్య గారు, జయరాం కూడా మన బాల బృందంలో. అవునండి, ప్రణతి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బాల బృందం. చక్క వాయిస్ బ్రేక్ అవే స్టేజ్ లో ఉంది ప్రస్తుతం, అయిపోయిందంటారా? బ్రేక్ అయ్యి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. సెటిల్ అవుతుంది బట్ చక్కగా ఉంది. ఇది శృతి ఎంతమ్మా? సో ఒకటిలో పాడాడంటే, బ్రేక్ అవుతున్న స్టేజ్ లో కూడా ఒకటిలో పాడి మెప్పించగలిగాడంటే అది మంచి లక్షణమే. అది చక్కగా పాడే బాబు, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా చక్కగా చేశారు.
ఈ కీర్తనలో ఎంత స్థాయిలో వైరాగ్యం వేదాంతం ఉన్నది అంటే మహామహావృద్ధులకే రానటువంటి స్వరూప స్వభావాలన్నీ కూడా ఈ పిల్లవాడు తమ గమకాలలో పలికించాడు. చిత్తిష్ట్రకు చిత్తమాజ్యం వాగ్వేదీ అధీతం బర్హి కేతో అగ్ని అన్న వేదవాక్యం, ఈ ఆత్మ నేను అన్న ఆలోచన కలిగితే, ఈ ఆత్మ చుట్టూ అహం అన్నది ఓ భావన ఉన్నది మనస్సు, అది కంచే, ఇది తొలగితే గాని ఆత్మకు విముక్తి లేదు, అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది అన్న పరమమైనటువంటి సూచనను ఈ కీర్తన అంతా అందిస్తుంది. తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటూ ఉంటారు. నిజమైన ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండగలగడం. ఈ ఆలోచనని మనం గమనిస్తే చిత్తం అన్నది ఒకటి ఉన్నది, మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణము అనే నాలుగు ఒకదానికంటే మించి మరి ఒకటి ఉంటాయి లోపలే. చేద్దామా వద్దా అన్న ఆలోచనని మనస్సు బుద్ధి సూచిస్తుంది, మించింది అంతఃకరణము, వేరే ఆలోచన కూడా రాదు. అటువంటి స్థితిని మనం గమనిస్తే ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తిన్నామా కాసేపు అయ్యాక, వెళ్ళిపోదామా ఎక్కడికైనా, చూద్దామా ఎవరినైనా, ఈ అన్నింటినీ పదింటినీ నియంత్రించి చిత్తము అనే దాని ద్వారా ఆత్మకు మనం ఈ జ్ఞానాన్ని అందింపజేస్తే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఆలోచనలేవీ లేకుండా ఉండడం, నిరంతరమైన ఆనందం కలిగి ఉండడం. ఉపనిషత్ సారమంతా కూడా ఈ కీర్తనలో ఉంది. రామాచార్య గారు పరమాద్భుతంగా గమకాలతో ఆ చిన్న పిల్లవాడి చేత పాడించారే, ఎంత కృషి చేసి ఉంటారో మీరు, ధన్యులు. శుభమస్తు. ధన్యవాదాలు. సంసార సాగరాన్ని సజావుగా ఈదుతూ క్షేమంగా ఒడ్డుకు చేరాలి అంటే స్త్రీల పాత్ర ఎంతో ప్రముఖమైనది అని అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలో పేర్కొన్నారు. యువతుల స్వభావాలు ఆలోచనలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వివరించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్, గానం చేస్తున్న వారు హేమచంద్ర. తోటకూర దొంగలాల తొయ్యలులారా, తోటకూర దొంగలాల తొయ్యలులారా, నాటకపు మీ మోహము నమ్మ నెట్టు వచ్చును, తోటకూర దొంగలాల తొయ్యలులారా, నాటకపు నీ మోహము నమ్మ నెట్టు వచ్చును, తోటకూర దొంగలాల తొయ్యలు పాలు చేసి జీవులను చూపులనే భ్రమించే శుద్ధులు మీవి, పాప పుణ్యపు దోదాల పాలు చేసి జీవులను చూపులనే భ్రమించే శుద్ధులు మీవి, కాపుదండై శ్రీ విభుడు తానే కాచెగాక, కాపుదండై శ్రీ విభుడు తానే కాచెగాక, ఏ పునరిత వారి మీరెంతెంత సేయరు, తోటకూర దొంగలాల తొయ్యలులారా, నాటకపు మీ మోహము నమ్మ నెట్టు వచ్చును, గేలించి మనుజుల పాడితోనే చేటి భావము మీది, కీడు మేల
లాగేలించి మనుజుల పాడితోనే చేటి భావం మీది ఈడరించి నా గురుడిందిరే సుజూపెగాక ఈడరించి నా గురుడిందిరే సుజూపెగాక ఈడనెరిత వారి మీరెంతెంతసేయురు తోటకూర దొంగలాల తొయ్యలులారా నాటకపు నీ మోహము నమ్మనెత్తువచ్చు తోటకూర దొంగలాల తొయ్యలులారా సముద్రాల పడదోసి జీవులను విసిగించే చిత్తము మీకు చావు పుట్టుకుల నేటి సముద్రాల పడదోసి జీవులను విసిగించే చిత్తము మీకు శ్రీ వెంకటనాథుడే చేపట్టి మమ్మేలేగాక శ్రీ వెంకటనాథుడే చేపట్టి మమ్మేలేగాక వేవేగన వేదలచే వెట్టి అంత కొనరు తోటకూర దొంగలాల తొయ్యలులారా నాటకపు నీ మోహము నమ్మనెట్టు వచ్చు తోటకూర దొంగలాల తొయ్యలులారా మధుకర్ గారు ఈ కీర్తనలోని అర్థాన్ని అంతరార్థాన్ని గురుగారు మనకు వివరిస్తారు. ఇది ఏ రాగంలో చేశారు? ఇది ఇది మాయమాళవ గాడు. మాయమాళవ గాడు వైరాగ్య సంబంధమైన రాగం. ఆధ్యాత్మిక సంకీర్తన చక్కగా చేశారు. హేమచంద్ర చాలా చక్కగా పాడాడు. బాగుందమ్మా, ఇద్దరికి కూడా అభినందన. తోగతకూర దొంగలాల అన్న శబ్దం మనం మొదటగా అనుకున్నాం కదా. తొంగలి అంటే యువతి అని అర్థం. తోటకూరకు ఉండేటటువంటి నాజూకు స్వభావం గల యువతులారా అని అర్థం తీసుకోవాలి. అలాగే తొయ్యలులారా అంటే యువతులారా అని అర్థం మొదటిది. ఈ కీర్తన ఎలా ఉంది అంటే లోకమంతా కూడా పాడు కావాలి అంటే స్త్రీలు ఉండాలిట. ఇదేమిటి ఇంత దారుణంగా ఉంది ఈ స్టేట్మెంటు, ఈ ప్రయోగం మాట అంటేనో, స్త్రీణాం అశిక్షిత పటుత్వమమానుషేషు సందృశ్యతే కిమతయా ప్రతిబోధవత్య అంటాడు ఆలంకారికుడు. స్త్రీలకు శిక్షణ తక్కువ, ఆ కారణం చేత పురుషులను వాళ్ళు ఈ లోకంలోకి లాగేసి రసరమ్యమైనటువంటి సంసార బంధనంలో ముంచేసి సంతానం కనండి, సంపాదించండి, ఇళ్ళు కట్టండి, కార్లు మెడలు మిద్దెలు ఇలాగున తిప్పేస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో మనం పడిపోగొట్టుకోకూడదు. నాలాంటి వాళ్ళు కొంతమంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దాసులైన వాళ్ళనే విడిచిపెడతారు వీళ్ళు, మిగతా వాళ్ళ సామాన్యుల సంగతి చెప్పడేమిటి అన్నట్లుగా ఈ కీర్తన అంతా కొనసాగుతుంది. పాపపుణ్యాలు అనే పేరు గల తోడాలు అంటే ఏనుగుల్ని పట్టడానికే తవ్వేటటువంటి పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. అలాంటి గుంతలు పాపపుణ్యాలు అని చెబుతూ చెప్పేటటువంటి శుద్ధులు మీవి, చూపులతోటే శుద్ధులు చెబుతారు. దాపు దండుగా ఉన్నటువంటి ఆ శ్రీ విపుడు శ్రీయప్పతి నన్ను కాపాడుగాక. అలాగే కీడు మేలు అని చెబుతూ మనుషుల మనస్సులను మార్చేటటువంటి విడమర్చేటటువంటి స్వభావం మీది ఇందిరేశుడు నాపైన కరుణ చూపుగాక. చావు పుట్టుకలను బట్టి సముద్రంలో పడవేసి జీవులను విసిగించేటటువంటి చిత్తం మీది ఆ శ్రీ విభుడు శ్రీ వెంకటనాథుడు నన్ను రక్షించుగాక. ఇన్ని బాధలు సమస్యలు అన్నీ ఉంటే వేవేకనుల చేత పేదల చేత మీరు ఎట్టి చాకరి కొనరు అంటూ స్త్రీలను కొంత ఆక్షేపించేటటువంటి అధిక్షేపాత్మకమైనటువంటి కీర్తన ఇది. అయితే స్త్రీలు ఉంటేనే లోకం ఉంటుంది. ఇదేంటి సార్ మళ్ళీ ఈ చివరిలో చెప్పిన మాట ఏమిటంటే ఆయన శ్రీ విపుడు. స్త్రీ అంటే అమ్మలగమ్మయమ్మ కదా. శ్రీ వెంకటనాథుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే ఆయన ఎవరో మహర్షి వచ్చి ఇక్కడ తాకాడు తన్నాడు అని చెప్పి అలిగి వచ్చేసేసి ఎక్కడో కూర్చుంటే పోతే పోయిందిలే మళ్ళీ రాదా, నా చేతిలో రిమోట్ దొరికింది నేను SVBC చూస్తాను అని కాకుండా ఆయన దిగి నడిచి 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 కిందికి వచ్చాడు. ఆవిడ వచ్చేవరకు తిరిగి వెళ్ళాడు. శ్రీ విపుడు ఆయన, శ్రీయప్పతి ఆయన,
ఎవరైనా రామకోటి రాస్తారు అని చెప్తారు గారు, శ్రీరామ అనే రాస్తారు. ముందు లక్ష్మీదేవి ఉంటేనే శ్రీ అప్పతి, ఆడవాళ్ళు ఉంటేనే లోకమంతా కూడా అన్నట్లుగా ఈ కీర్తనలో ఆయన శ్రీ వెంకటనాథుడు అన్న పదాన్ని ప్రయోగించాడు. ఇది ఈ కీర్తనలో ఉండేటటువంటి చమత్కారం. నాకు అర్థమైన విషయం ఒకటి చెప్తాను సార్. మీరు ఇంతకుముందు సంకీర్తన ఏదో విశ్లేషణ ఇస్తూ చెప్పారు, స్వామి ఒక్కరే పురుషుడు, అందరూ స్త్రీలే అని. ఆ రకంగా అన్నమాచార్యుల వారు మగ ఆడ తేడా లేకుండా అందరినీ తిట్టారు. నమ్మకంతో ఇక్కడితో వదిలేస్తున్నాను. కాదమ్మాయి, ఈ కీర్తన విశ్లేషణ చివరి వాక్యం ఏమిటి అంటే, ఈ మనమంతా కూడా స్త్రీలమే, ఇందులో ఎవరైతే శ్రీమన్నారాయణ మూర్తి పట్ల పరతత్వం పట్ల భక్తి తత్వతలు లేవో అలాంటి వాళ్ళంతా లౌకికమైన స్త్రీ శబ్దాలతో ఉపయోగపడేటువంటి వాళ్ళు. అందరూ భక్తిని పెంచుకోండి, అందరూ స్త్రీమూర్తులు కండి, స్త్రీ అప్రచరణాలను ఆశ్రయించండి. ఇది కొసమెరుపు. విశిష్ట గానంతో వెంకటేశ్వరుడికి సమర్పించే పదసేవనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. కరుణానిధి నీవే కనుగొంచునున్నాడవు, ఇరవై నాలోనున్నాడవే దిగతి ఇకను. పాటకు పట్టాభిషేకం.